ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమ్య నవంబర్ మాసంలో నవంబర్ పదిహేనో తారీఖు వరకు శని వక్రగతిలో ఉంటుంది దాని తర్వాత రుజు మార్గంలోకి వెళ్తున్నారు దీని ప్రభావం నవంబర్ మాసంలో పన్నెండు రాష్ట్ర వారికి ఎలా ఉండబోతుంది మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కన్యా రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్ నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో కొంత ప్రమోషన్లు రావటం ఒకటి లాభాలు రావటం ఒకటి లాభాలతో పాటు వాళ్ళకి ఎదురులేని విధంగా వ్యాపారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బ్రహ్మాండంగా అద్భుతంగా అంటే వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు జరుగుతాయి దూర ప్రాంతాలకి ప్రయాణం చేయటం ఒకటి కోర్టు వ్యవహారాలు కూడా వీళ్ళకి సమస్యలు తీరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శని వక్రగతి అంటే ఏమిటంటే ఇక్కడ నవంబర్ పదిహేనవ తారీఖున మధ్యాహ్నం ఏదైతే రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి శని వక్రగతి వీడి రుజుమార్గంలోకి వెళతాడు రుజుమార్గంలో ఎన్ని రోజుల వరకు వెళ్తాడు కుంభరాశిలో అంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా రుజుమార్గంలో ఉంటాడు అంటే నూట ముప్పై ఐదు రోజుల పాటు రుజుమార్గంలో ఉంటాడు ఆ తర్వాత మీనరాశిలోకి సంచారం చేస్తాడు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అంటే ఇరవై తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మీనరాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ నూట ముప్పై ఐదు రోజుల పాటు ఈ కన్యారాశి రాశి వాళ్ళకి సష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి అంటే ఉద్యోగంలో వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటం ఒకటి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం ఒకటి అలానే భూ వ్యవహారాలు అలానే కోర్టు సమస్యల పరిష్కారం కావటం పిత్రార్జితం బాగా కలిసి రావటం అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యతగా బాగా పెరగటం ఒకటి ఎందుకంటే ఈ నూట ముప్పై ఐదు రోజుల పాటు కూడా శని కన్యారాశి వాళ్ళకి సష్టమ స్థితి అనేది చాలా మంచిది సహజంగా ఏంటంటే గోచారిత్య మూడు ఆరు పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాయని దాంతోపాటు చెడ్డ ఫలితాలు ఇచ్చే స్థానాలు ఏమిటి అని అంటే ఎనిమిదవ స్థానం ఎనిమిదో స్థానం అంటే నాలుగు ఎనిమిది పన్నెండు అలానే ఒకటి రెండు స్థానాలు అశ్వ ఫలితాన్ని ఇస్తారు మిగతావన్నీ మిశ్రమైన ఫలితాలు ఇస్తారని మనం గోచారం చెప్తున్నారు ఇక్కడ వీళ్ళకి వృత్తి ఉద్యోగాల రంగాల్లో విశేషమైన కృషి చేయటమే కాకుండా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళటమే కాదు అక్కడ ఖచ్చితంగా మంచి ఉద్యోగం సాధించడం ఒకటి లేదా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మంచి ఫుడ్ రెస్టారెంట్స్ కానీ గ్రోసరీ స్టోర్స్ కానీ ఏదైతే వాళ్ళు వ్యాపారం చేయాలనుకున్నారో వాళ్ళకి ఇష్టమైన వ్యాపారం చేయాలనుకున్న వ్యక్తులందరూ కూడా అలాంటి ఇష్టమైన వ్యాపారం చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే మంచి వ్యాపార రంగంలో మంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి అలానే ఈ రాశి వాళ్ళందరికీ కూడా పొలిటికల్ లీడర్స్ కానీ రాజకీయ నాయకులకు కానీ అలానే సినిమా స్టార్స్ కానీ అలానే ప్రముఖ పారిశ్రామికవేత్తలందరికీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అంటే ఆరవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరుగుతుందని అర్థం దాంతోపాటు రుణ బాధలు తగ్గించుకుంటారు ఏవైతే రుణాలు ఉంటాయో అలాంటి రుణ బాధలు తగ్గించుకోవటమే కాకుండా మనం గతంలో ఏదైతే అప్పు చేశామో ఆ అప్పుల యొక్క బాధలు అంటే రుణగ్రస్తులు అవుతారని అర్థం అంటే రుణాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అంటే రుణాలు మనం ఎప్పుడైతే చేసామో అలాంటివి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మనం డబ్బులు ఎక్కువగా సంపాదించాలి వాళ్ళని తీర్చేసేయాలి వీళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు రావటమే కాకుండా మంచి పదవి అంటే పదోన్నతి సాధించటం ఒకటి వ్యాపారంలో అభివృద్ధి సాధించటం ఒకటి భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే భాగస్వామ్య ప్రకారంగా వ్యాపారము పార్ట్నర్షిప్ రావటం ఒకటి ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాం వృత్తిపరంగా అనుకూలంగా ఉంటాం భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉండటం వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటాం తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయమ్మా గురుగారు మరి ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంతానం కోసం ఎదురు చూసేవారికి వివాహం కోసం ఎదురు చూసేవారికి లేకపోతే విదేశాల్లోకి వెళ్ళి బిజినెస్ కాకుండా ఓన్లీ చదువుకోవాలి అనుకున్న వారికి ఎలా ఉండబోతుంది విదేశాల్లోకి వెళ్ళే చదువుకునే వ్యక్తులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయమ్మా ఎందుకంటే వీళ్ళకి ఏదైతే ఈ కన్యారాశి వాళ్ళకి శని వక్ర శని వక్రగతి నుంచి రుజుమార్గంలోకి వెళ్ళిపోయాడో విదేశాల్లో కూడా మంచి చదువు మంచి విశ్వవిద్యాలయం సీట్ రావటమే కాకుండా వాళ్ళకి ఉన్నతమైన ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే రుణ బాధలు తగ్గటం ఒకటి వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒకటి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం ఒకటి అలానే వాళ్ళకి ఏదైతే ఉంటారో వాళ్ళ కుటుంబానికి అనుగుణంగా ఉండే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటమే కాకుండా వాళ్ళకి మంచి కుటుంబంలోంచి క్యారెక్టర్ కలిగిన కుటుంబంలోంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణాలు బాధలు తగ్గటం ఒకటి అలానే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఇంటి మీద ఇల్లుని నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉండటం ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించడం అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి దుస్తులు విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి దానిలో కూడా వీళ్ళు విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అంటే వృత్తి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కానీ విద్యార్థులు కానీ స్త్రీలకు కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు దూర ప్రయాణాలు చేయటం ఒకటి వాహనాలు కొనుగోలు చేయటం ఒకటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మనం జరిగే అవకాశం ఎక్కువ ఉంటాం అమ్మా గురు మరి ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటంకాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఎలాంటి జపం చేయాలి తప్పకుండా అమ్మా ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి వాళ్ళకి దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం ఒకటి దత్త కవచం ఒకటి దాంతోటి ముఖ్యంగా భూ సంబంధమైన వ్యవహారాలు కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరుగుతాయి కొద్దిగా ఆలస్యం జరగకుండా ఉండటానికి అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి అంగారకాయుద్దే శక్తిగస్తాయ దీమే తన్నో భౌమ ప్రచోదయాతనే అనే మంత్రాన్ని దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విద్య మహాసేనాయ దీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాతనే అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళందరికీ కూడా శని రుజుమార్గంలో ప్రయాణం చేసేటువంటి నూట ముప్పై ఐదు రోజుల పాటు వీళ్ళు మంచి జరగని ఆశిస్తూ సర్వే భవంతు గురుగారు అందరికి అర్థమయ్యే విధంగా ఇలాంటి పరిహారాలు చేసుకోవాలని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం